हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। श्वास ये मनसु काबट्टी ओक दानी बंधिस्ते रेंडोदी बंधिंचबडुतुंदी। अंदुकने मनसुनी निश्चलं चेस्ते श्वास वशमवुतुंदनी चेप्तारु गुरुवुलु। इदे राजयोगं। अलागे श्वासनु बंधिस्ते मनसु वशमवुतुंदी चेप्पे मार्गं कुंडलिनी योगं अंटारु। అదే విధంగా ఆహార నియమం వల్ల నాడీ శుద్ధి చేసి తద్వారా శ్వాసను జయించాలని చెప్పేది హఠయోగ శాస్త్రం। ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క మార్గం బాగా పనికొస్తుంది। కొందరికి ఈ మూడు మార్గాలు సమపాళంగా కలిపి అభ్యాసం చేయిస్తారు గురువులు। ఏ రోగికి ఏ మందు అవసరమో అలాగ గడియారం ఆగిపోయినప్పుడు అందులో చూపే టైం ఎలా నిలిచిపోతుందో అలాగే శ్వాస పూర్తిగా నిలిచిపోయినప్పుడు మనసు ఆగిపోయినప్పుడు గుండి కొట్టుకోవడం మందం మందంగా నడిచి చివరకు అవ్యక్తం అంటే నిశ్శబ్దంలో లీనమైపోతుంది। ఇలా పూర్తిగా హృదయ స్పందన నిలిచిపోవడం నిర్వికల్ప సమాధిలో జరుగుతుందన్నమాట। దీనే తురియ స్థితి అంటారు। అంటే మన శరీరంలో ఉన్న జీవుడు క్రమంగా విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్న కరెంటు వంటి శక్తితో పూర్తిగా లయమైపోయి తద్వారా విశ్వం అంతా లయమైన పరమాత్మతో లీనమై నిశ్చలమైన నిర్వికల్ప స్థితిలో ఉంటాడు। అట్టి యోగికి ఆలోచనలు ఇష్టాయిష్టాలు ఉండవు। అందుకే కష్ట సుఖాలు కూడా ఉండవు। ఇదే ముక్తి స్థితి। జీవించి ఉన్న వాడి విషయంలో జీవన్ముక్త స్థితి అంటారు। ఆ స్థితిలో ప్రాణ చైతన్యం వంటి పనులు నిలిచిపోయి సమాధి స్థితిలో లయమైపోతాడు। ఇది ఎలాగంటే పెద్ద ఉరుముతో తుఫాను వచ్చినప్పుడు పెద్ద పిడుగుపడి అందులోని విద్యుత్ జ్వాల వల్ల మన ఇంటిలోని దీపాల కరెంటు ఆరిపోతుంది। అలాగే శరీరంలో కరెంటు విశ్వంలో కరెంటులోకి లాగివేయబడి తాత్కాలికంగా లీనమైపోతుంది। ఇది రూఢిగా శాశ్వతంగా జరగాలంటే మనిషి కర్మ పూర్తిగా నశించిపోతే, స్వార్థం లయించిపోతే అప్పుడు ఆ వ్యక్తి జీవించి ఉండగానే అతని శరీరంలో ఉండే చిన్న తాను అనే వ్యక్తిత్వం లయమయ్యి దానికి బదులు విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ చైతన్యమే పనిచేస్తూ ఉంటుంది। మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం। తప్పకుండా వినండి, విని తీరాలి। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।